నమస్కారం సద్గురు జోషి గారు. నమస్తే అండి. సార్, మీరు నేను గతంలో ఒక వీడియో చేసున్నాము. మీరు ఒక విహారయాత్ర ఒక్కొక్క ఇమాజినరీ టెంపుల్లోకి మమ్మల్ని తీసుకువెళ్ళారు. అంటే అక్కడ ఏదైతే ఉందో అదే చెప్పారనుకోండి. బట్ ఒక విహారయాత్రకు వెళ్ళి వచ్చినట్టుగా అనిపించింది అనమాట అప్పుడు, పూరి జగన్నాథుని టెంపుల్. సో అందులో మీరు చెప్పేటప్పుడు సాలిగ్రామ గురించి అని చెప్పారు మీరు. అంటే దాని యొక్క ప్రత్యేకత ఒక వీడియో చేద్దాం సార్ అని అడిగాను మిమ్మల్ని. మీకు గుర్తుందో లేదో, దాని గురించి నాకు తెలుసుకోవాలనుంది సార్. అంటే విశిష్టత ఏంటి, అంత ప్రత్యేకత ఏంటి, అది మెన్షన్ చేశారు కదా, ఏమన్నా శక్తులు ఏమైనా ఉంటాయా, ఏంటి అసలు అది? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి ఏతేన సత్యవాక్యేన సర్వార్థాన్ సాధయామ్యహం శ్రీమాత్రే నమః. సాలగ్రామ శిలలు శ్రీకృష్ణ పరమాత్మునికి ప్రతీకలవి. పురాణ గాథలు చాలా ఉన్నాయి, కానీ ఈ సాలగ్రామ శిలల్లో శ్రీ మహావిష్ణువు యొక్క తత్వము దాగి ఉంది అని అంటారు. ఏంటి ఆ తత్వాలు అనంటే, సత్వగుణ ప్రధానమైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు వరం ఇచ్చాడు, నేను సాలిగ్రామ రూపంలో ఉంటాను, నన్ను ఎవరైతే గనక కొలవాలనుకుంటున్నారో, నా సాలిగ్రామ శిలలకు ఎవరైతే కొలుస్తారో వారిని నేను అనునిత్యము ఐశ్వర్యవంతుణ్ణిగా చేస్తాను అని చెప్పి స్వామివారు వరం ఇచ్చారు. ఇది బ్రహ్మాండ పురాణంలో వస్తుంది. ఇందాక నేను చెప్పినటువంటి శ్లోకం కూడా మొట్టమొదటిగా అది బ్రహ్మపురాణ బ్రహ్మపురాణములో శ్రీ నారదుల వారు వెంకటేశ్వర స్వామి గురించి చేసినటువంటి స్తోత్రం అది. సాలిగ్రామం అనేది చాలా అద్భుతమైంది. ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరకవు, కేవలము గండకీ నదిలో మాత్రమే దొరుకుతాయి. నేపాల్లో గండకీ నదిలో ఈ యొక్క సాలిగ్రామ శిలలు దొరుకుతాయి. ఇవి ఆ నదిలో ఉన్నటువంటి రాళ్ళు చాలా మృదువుగా స్మూత్గా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఆ యొక్క నదిలో ఎలా ఉంటుంది అని అంటే కనుక క్రిస్టల్ క్లియర్గా వాటర్ ఉంటాయి. అక్కడ క్రిస్టల్ క్లియర్గా వాటర్ ఉంటాయి. అండ్ వన్ మోర్ ఏంటంటే, ఆ శిలలు ఎలా తయారవుతాయంటే అందులోపలికి ఒక విధమైనటువంటి పురుగులు ఉంటాయి. గండకీ, వాటిని గండకీ క్రిములు అని అంటారు. ఇంకా గండకీ నది కాబట్టి గండకీ క్రిములు అంటారు. ఆ క్రిములు వెళ్ళి ఏం చేస్తాయంటే వాటి లోపల చెక్కుతాయి, సుదర్శన చక్రాన్ని చెక్కుతాయి. అవి పైన కింద ఎలాంటి డయామీటర్లు ఉండవు, ఏమీ ఉండవు, కొలవాల్సిన అవసరం లేదు. మనం చెప్పాం కదా, దే ఆర్ న్యాచురల్ ఇంజనీర్స్, న్యాచురల్ స్కల్ప్చర్స్, న్యాచురల్ శిల్పులు అవి. వాళ్ళు ఎంత బాగా చెక్కుతాయంటే అవి పైన కింద సుదర్శన చక్రానికి ఒకదానికి ఒకదానికి యాంగులర్గా కరెక్ట్గా ఉంటాయి. సుదర్శన చక్రాన్ని చెక్కుతాయి, నీట్గా చెక్కుతాయి అన్నమాట. అయితే నేను విన్నది ఏంటంటే కనుక, ఈ సాలిగ్రామ శిలల్లో బంగారము దాగి ఉంటుంది. అంటే ఎప్పుడైతే కనుక ఈ బంగారు గనులు ఏవైతే ఉంటాయో వీటిని కరిగిస్తేనే ఇందులో నుంచి ఇంత పుప్పడి బంగారం వస్తుంది. అవి బంగారు శిలలు, అవి బంగారు శిలలు. అవి సాలిగ్రామ శిలని బంగారు శిలలని కూడా అంటారు. అంటే వాటిని ప్రాసెసింగ్ చేస్తే కనుక అందులో నుంచి బంగారం వస్తుంది అని అంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ నేను ఒక దగ్గర విన్నాను. నేను దాని లోపలైతే బంగారం ఉంటుంది అని కూడా అన్నారు. అందుకోసం ఏం చేస్తారంటే గండకీ నది దగ్గర చాలామంది ఏం చేస్తారంటే పగలు కొడతారు. వాస్తవం ఎట్లుంటుందంటే ఇలా ఉంటుంది శాలిగ్రామ్ అనేది. ప్రతి ఒక్కటి ఇలాగే తయారవుతుంది. అంటే ఇట్లా నోరు తెరిచి ఆ అన్నట్టు ఉంటుంది. ఈ కింద ఒక సుదర్శన చక్రం ఉంటుంది, పైన ఒక సుదర్శన చక్రం ఉంటుంది. దాంట్లో నరసింహ శాలిగ్రామ అని, రత్నగర్భ శాలిగ్రామ అని ఇలా కొన్ని శాలిగ్రామాలు ఉంటాయి. అందులో రత్నగర్భ శాలిగ్రామ అని ఉంటుంది. అది దొరకడం మహాకష్టం. అది ఎక్కడో ఆ యొక్క నదిలో ఎక్కడో గుహ లోపలికి వెళితే కానీ మనకి రత్నగర్భ శాలిగ్రామ దొరకదు. ఆ రత్నగర్భ శాలిగ్రామ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళకి అనునిత్యము ఐశ్వర్యం. వాళ్ళకి నువ్వు కోటి మంది వెళ్ళి అక్కడ భోంచేయని, వాళ్ళందరికీ తిండి ఉంటుంది. ఎంతమంది వెళ్ళినా అక్షయ పాత్ర, భోజనం అక్కడ ఎప్పుడు కూడా ఇది ఇవ్వదు. అలాంటి రత్నగర్భ శాలిగ్రామ ఉన్నది. నరసింహస్వామి శాలిగ్రామ, రత్నగర్భ శాలిగ్రామ మా గురువుగారైనటువంటి శ్రీ 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 సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు నా ఉత్తరాది మఠంలో స్వామివారి దగ్గర ఉంటాయి. రత్నగర్భ శాలిగ్రామ, నరసింహ శాలిగ్రామ అక్కడ ఉంటుంది.
దాని మహిమ ఎంత గొప్పది అంటే, మా పెద్దగురువు గారు శ్రీ 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 సత్యాత్మ తీర్థశ్రీ సత్య ప్రమోద తీర్థ శ్రీపాదుల వారు, ఆ నరసింహస్వామి సాలిగ్రామం వారి దగ్గర ఉంది. వారు ఎక్కడ ప్రయాణం చేసినా సరే అప్పట్లో అంబాసిడర్ కార్సే, సో అంబాసిడర్ కార్లు వారు ప్రయాణం చేసేవాళ్ళు. ఇప్పుడు 1990s టైంలో ఆయన పక్కనే ఉంటుంది, రాముల వారి పెట్టి తర్వాత సాలిగ్రామంలో పెట్టి వారి పక్కనే ఉంటుంది అన్నమాట. ప్రయాణం చేసినప్పుడు సడన్గా మరి ఆయన మీద అటాక్ చేశారో తెలియదు, ఏం తెలియదు, కానీ ముందు నుంచి ముందు ఒక లారీకి వెళ్ళి గుద్దుకుంది, వెనక నుంచి ఒక లారీ గుద్దింది. టోటల్గా అపాచ్ అయిపోయింది కంప్లీట్గా, ముందు వెనక కలుపుకొని. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, డ్రైవర్కి ఏమీ కాలేదు, మా స్వామివారికి చిన్నగా చిన్నగా కోసుకోవడం కూడా ఏమీ జరగలేదు. దట్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ మహావిష్ణు సాలిగ్రామ. అప్పుడు డక్కన్ క్రానికల్లో వేశారు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వేశారు, ద గ్రేట్ గురు సర్వైవ్డ్ ఈవెన్ దో బిగ్గెస్ట్ యాంకర్ యాక్సిడెంట్ అని చెప్పి. అంటే మా గురూజీ అంత సర్వైవ్ అయ్యారు బికాస్ ఆఫ్ భగవంతుడు. సాలిగ్రామ శిలకి ఎంత మహిమ ఉంటుందంటే, నేను ఒక్కసారి మా నిజామాబాద్లోనే జరిగినటువంటి వృత్తాంతం ఇది, మా నాన్నగారు ఉన్నటువంటి సమయంలోనే ఒక కటికవాడు, ఆయన ఇది మేకల్ని చంపి వ్యాపారం చేసుకునేటువంటి వారు, మాంస వ్యాపారం చేసేటువంటి ఆయన నేపాల్కి ఎక్కడికో పోయి ఈ సాలిగ్రామాలు అక్కడ దొరుకుతున్నాయి, దీంట్లో దేవుడు ఉన్నాడని చెప్పి అక్కడ దొరికేటువంటి నరసింహ సాలిగ్రామ తీసుకొచ్చుకున్నాడు ఆయన. నరసింహ సాలిగ్రామ అంటే ఇంత పెద్దగా ఉంటుంది, ఇలా ఉంటుంది అన్నమాట. చిన్నజీయర్ స్వామి దగ్గర ఉంటుంది, తిరుపతిలో ఉంటుంది అంతే. తిరుపతిలో కూడా ఉంటుంది సాలిగ్రామం. తిరుపతిలో ఫస్ట్ సాలిగ్రామాలకే పూజ, స్వామివారికి అభిషేకంతో పాటు సాలిగ్రామాలకు కూడా పూజ చేస్తారు. అయితే అక్కడ నుంచి తెచ్చుకున్నాడు ఆయన, తెచ్చుకొని దాన్ని ఏం చేశాడంటే తన ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకున్నాడు. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు అని భావించి ప్రతిరోజు వాళ్ళు వండేటువంటి మాంసము అవి ప్రతిరోజు నైవేద్యం పెట్టుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఒకరోజు మా ఊర్లోని ఒక బ్రాహ్మణుడు, మా నాన్నగారి మిత్రుడు, ఆయన వాళ్ళ ఇంట్లో పూజకి వెళ్ళాడు, సత్యనారాయణ పూజకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వాళ్ళ పూజకు వచ్చినప్పుడు ఆ సాలిగ్రామం తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని, మా దేవుడు ఇది మాకు పూజ చేయండి, ఈ సాలిగ్రామం వచ్చినప్పటి నుంచి మాకు బాగా డబ్బులు వచ్చేసినాయి, మంచిగా అయిపోయింది అని చెప్పేసానంటే, అది పెట్టిన తర్వాత పూజ చేస్తూ ఉన్నారు. ఆ రోజు సత్యనారాయణ పూజ కాబట్టి నాన్ వెజ్ వండరు కదా. సో ఇది చేస్తూ పూజ చేస్తూ చేస్తూ ఉంటే ఆ యజమాని ఏం చేశాడంటే కొబ్బరికాయ కొట్టాడు. కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ దెబ్బ తగిలి చీలి రక్తం కారింది, ఫుల్ రక్తం కారింది. రక్తం కారి ఆ రక్తం కారిన విషయం కూడా ఆయనకు తెలీదు. ఇలా చిమ్ముతూ ఉంటే రక్తం అక్కడ చిల్లింది అనమాట, ఏది సాలిగ్రామం మీదకి రక్తం చెల్లింది. ఏమైందంటే అయ్యో రక్తం కారుతుంది రక్తం కారుతుంది, వాళ్ళంతా కట్టేశారు. కట్టిన తర్వాత అయ్యో ఇట్లా రక్తం కారద్దు, ఇది మంచిది కాదు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే, అసలు ఇదేంటిది, ఈ సాలిగ్రామం నాకు ఇయ్యు అని చెప్పి తీసుకొని అది చూసి, ఇది నరసింహస్వామి సాలిగ్రామం, ఇది మీ ఇంట్లో ఉండకూడదు, ఇది మంచిది కాదు, ఇది ఎక్కడున్నా సరే రక్తాన్ని అడుగుతుంది కాబట్టి ఇది ఇంట్లో ఉండకూడదు, మీరు తప్పు చేస్తున్నారు, అందుకోసం మీకు చెయ్యిదైంది, నేను వచ్చాను దేవుడు లెక్క కాబట్టి మిమ్మల్ని కాపాడడానికి ఇది జరిగింది, ఇది నాకు ఇచ్చేయండి అని చెప్పి తీసుకున్నాడు. తీసుకొని ఇంటికి వెళ్ళాడు. రోజు ఏదో ఒక విషయంలో వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు చేయదగుతూనే ఉంటుంది, పిల్లలు చేయదగుతుంది, లేకపోతే ఈయన చేయదగుతుంది, వాళ్ళ ఆవిడ చేయదగుతుంది, కాలు దగ్గుతుంది, చేయదగుతుంది, ఎక్కడికి రక్తం కారుతుంది ఇంట్లో, ఏమవుతుంది అర్థం కావట్లే. తర్వాత ఎనిమియా వచ్చేసింది ఆయనకి, ఎనిమియా వచ్చి పడిపోయాడు. ఏమైంది అర్థం కాక మా నాన్నగారికి వచ్చారు వాళ్ళు, ఇట్లా అవుతుంది అంటే, మా నాన్నగారు అంటేనే ఇంకా జ్యోతిషాస్త్ర పండితులు కూడా మా నాన్నగారికి వచ్చి కూర్చుంటారు. సో వచ్చి మా నాన్న అడిగారు ఏం జరుగుతుంది, ఇట్లా ఎందుకు అవుతుంది ఇంట్లో అని చెప్పేసానంటే, మా నాన్న ప్రశ్న వేశాడు, ఏది దానిలో వచ్చింది అంటే, పిలువని అతిథి మీ ఇంటికి వచ్చాడు అని, అనాహుత అతిథి రాగత అని చెప్పి వచ్చింది. అంటే అనాహుత అతిథి రాగత అని వచ్చిందండి ప్రశ్నలు, అంటే పిలువని అతిథి మీ ఇంటికి వచ్చాయట, ఎవరు వచ్చారు అని చెప్పేసి అంటే, ఎవరు లేరంటే నువ్వు జాగ్రత్తగా ప్రశాంతం కూర్చో, గుర్తు చేసుకో ఎవరు వచ్చారు అని చెప్పేసి అంటే, గుర్తుకొస్తలేదు ఆయనకి. ఒక పని చెయ్యు 108 గాయత్రి చెయ్యు వస్తుంది అని చెప్పేసి మా నాన్నగారు అన్నారు. సరే అని చెప్పి 108 గాయత్రి చేయగానే గుర్తుకొచ్చింది, ఇంట్లో ఈ మధ్యనే సాలిగ్రామం తీసుకొచ్చాను, పలానా కట్టుకోలు ఇంట్లో ఉండి తీసుకొచ్చినానంటే,
వెంటనే తీసుకెళ్ళి ఆ సాలిగ్రామ ఆయనకి ఇచ్చేసి అని చెప్పేసి అని అంటే సరే అని చెప్పి వెళ్ళిచ్చారు. అయితే వాళ్ళింట్లో అయిందంటే కనుక ఎప్పుడైతే ఈ సాలిగ్రామ వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందో వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు అసలు ఒక 10 మేకలు నరికేటోడు. అసలు 2 మేకలు కూడా కోయడానికి మేకలు దొరకట్లేదు ఆయనకి. ఎన్ని డబ్బులు పెట్టి కొనుక్కుందాం, ఎవడు అమ్మేటోడు లేడు. ఏ సార్, ఎందుకలా అంటారు? బికాజ్ ఇక్కడ తినడానికి ఇన లేడు కాబట్టి అక్కడ లేదు అని. అంటే నైవేద్యానికి ఇది అలవాటు పడిపోయింది. అంటే యద్దేశే యదాచారం యత్పూజితం తదేవ దేవ అనేటట్టు శాస్త్రం. అంటే ఏ దేశంలో ఏ ఆచారం ఉందో, ఏ ఇంట్లో ఏ పద్ధతి ఉందో అది వాళ్ళు కంటిన్యూ అవ్వాలి. కాబట్టి ఆ నరసింహస్వామిగా ఆ నైవేద్యానికి ఇష్టపడిపోయింది అక్కడ. అప్పుడు ఆ నరసింహస్వామి సాలిగ్రామం తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈయన వ్యాపారం స్టార్ట్ అయింది. అంటే శాలిగ్రామ శిలకు ఎంత శక్తి ఉంది అంటే దానికి ఎంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అని అంటే, నువ్వు కావాలంటే ఆరా మిషన్ ఉంటుంది ఒకటి, ఆరా మిషన్ తీసుకెళ్ళి ఆ శాలిగ్రామ దగ్గర పెట్టు, ఆటోమేటిక్గా ఆరా మిషన్ యొక్క చాలా రేంజెస్ పెరిగిపోతూ ఉంటాయి. శాలిగ్రామ శక్తి శిలకి అంత గొప్పతనం ఉంటుంది. సింపుల్ థియరీ చెప్తాను. శాలిగ్రామ శిల కానీ స్ఫటికలింగం కానీ, నీకు స్ఫటికం గురించి కూడా తర్వాత చెప్తాను, స్ఫటికం చాలా గొప్పతనం ఉంటుంది. శాలిగ్రామ శిల మీద నువ్వు మంచినీళ్ళు తీసుకొచ్చి మంత్రము చదువుతూ, ఇది సహస్ర శీర్ష పురుష అని పురుష సూక్తంతో మంత్రం చదువుతూ ఆ శాలిగ్రామికి అభిషేకం చేసి అందులోపల ఒక తులసిదళం వేయు. అంతకు మునుపు ఆ వాటర్ టీడీఎస్ లెవెల్ చెక్ చేయు, ఆ తర్వాత వాటర్ టీడీఎస్ లెవెల్ చెక్ చేయు. అంతకు మునుపు ఆ వాటర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఫ్లోస్ చెక్ చేయు, తర్వాత దీనిలో చెక్ చేయు. గ్యారంటీగా చేంజ్ ఉంటుంది. సో శాలిగ్రామ చుట్టూ ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఫ్లో అవుతాయి, అందుకోసమే మహామహిమ శిలగా శాలిగ్రామని భావిస్తారు. అది ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. బట్ ఒక సామెత ఉంది మా బ్రాహ్మణులలో, ఒక సామెత ఉంటుంది, 100 బర్రెల్ని కడుగుతా కానీ 2 శాలిగ్రామాలు కడగను అని అంటారట. ఎందుకు సార్? ఎందుకోసం అంటే శాలిగ్రామకి చాలా పవిత్రంగా మడి ఆచారం బాగా ఉండాలి, ముట్టు మైల మాత్రం ఏర్పడద్దు. ఆ శాలిగ్రామ శిలకు అది ఉంటుంది. బికాజ్ దాంట్లో వైబ్రేషన్స్ ఉంటాయి. నువ్వు నెగిటివ్ ఇస్తే అది నెగిటివ్ ఇస్తుంది, పాజిటివ్ ఇస్తే పాజిటివ్ ఇస్తుంది, అలాంటి వైబ్రేషన్స్ ఉంటాయి. కానీ నువ్వు బిగినింగ్ ఎలా స్టార్ట్ చేస్తావు అలా కంటిన్యూ అవ్వాలి. శాలిగ్రామ శిల పూజ చాలా పవిత్రతో కూడుకునేటువంటిది. అందుకోసం అందరి ఇళ్లలో శాలిగ్రామ శిలని పెట్టుకోరు. ఎవరో అదృష్టం కొద్దికి పూర్వకాలంలో ఎవరైనా గురువులు ఎవరైనా ఇస్తే అది తీసుకెళ్ళి పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అందరి ఇళ్లలో శాలిగ్రామాలు ఉండవు. బ్రాహ్మణుల ఇళ్లలో, కొంతమంది వైష్ణవుల ఇంట్లలో, తరువాత స్మార్థులు పండితులు వాళ్ళ ఇంట్లలో శాలిగ్రామాలు ఉంటాయి. చాలా పద్ధతిగా పూజ చేస్తారు. నా చిన్నప్పుడు దాదాపు 8 నా శాలిగ్రామ పూజతోటే నా జీవితం గడిచేది. మా నాన్న ప్రతిరోజు నువ్వు శాలిగ్రామ పూజ చేయు, ప్రతిరోజు నాకే డ్యూటీ అది. ఆ విధంగా శాలిగ్రామ పూజ చేసేవాళ్ళం అన్నమాట. ఇది శాలిగ్రామం యొక్క గొప్పతనం. చాలా బాగా చెప్పారండి. శాలిగ్రామకి ఎంత గొప్పతనం ఉందని. అవి నేపాల్లో దొరుకుతాయి, ఇంకెక్కడ దొరకవు. నేపాల్లోనే దొరుకుతాయి. అక్కడ నేపాల్ రాజుగారిని అడిగితే అప్పుడు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అమ్ముకుంటున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, నైస్ ఇన్ఫర్మేషన్.